ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల నేరుగా జగన్పై మాటల దాడి మొదలుపెట్టారు. దీనికి వైసీపీ నుంచి రియాక్షన్లు వస్తున్నా కూడా ఆమె వెనక్కి తగ్గడం లేదు. జగన్ ఢిల్లీ పర్యటనలో ఉన్నప్పుడు తాను ఏపీలో రైతుల కష్టాలు తెలుసుకున్నాను అని, ఏపీలో ప్రతిపక్ష నేతగా ఉండేందుకు జగన్కి అర్హత లేదంటున్నారు. సిగ్గుసిగ్గు అంటూ ఘాటు పదాలతో విరుచుకుపడుతున్నారు. అటు జగన్కి కానీ వైసీపీ నేతలకి కానీ షర్మిల విమర్శలతో దిక్కుతోచడం లేదు. టీడీపీ కంటే షర్మిల విమర్శలు ఎక్కువ కావడంతో వైసీపీలో నేతలు కలవరపడుతున్నారు. ఏపీలో శాంతి భద్రతలు కట్టుతప్పాయంటూ ఢిల్లీ స్థాయిలో జగన్ ధర్నా చేశారు. దానికి ఇండియా కూటమిలోని కొన్ని పార్టీలు హాజరయ్యాయి. దీంతో ఇండియా కూటమిలో జగన్ చేరుతున్నారా అనే ప్రశ్న కూడా వినిపించింది. దీనికి ఆయన లాజికల్ సమాధానమే ఇచ్చారు. తన ధర్నాకి కాంగ్రెస్ రాలేదని చెప్పారు. ఆ మాట అన్న వెంటనే షర్మిల తెరపైకి వచ్చారు. అసలు కాంగ్రెస్ని మద్దతు కోరే హక్కు జగన్కి ఉందా అని ప్రశ్నించారు. గతంలో కాంగ్రెస్ చేపట్టిన ఆందోళనలో జగన్ పాల్గొన్నారా అని అడిగారు. మణిపూర్లో అల్లర్లు జరిగినప్పుడు జగన్ ఎందుకు మౌనం వహించారు అన్నారు. క్రిస్టియన్ అయి ఉండి కూడా మణిపూర్ అల్లర్ల విషయంలో నోరు తెరవలేదని మండిపడ్డారు షర్మిల. దీనికి వైసీపీ నుంచి పెద్దగా కౌంటర్లు పడలేదు. ఆ తర్వాత ప్రతిపక్ష హోదా అడిగే విషయంలో మరోసారి జగన్పై విరుచుకుపడ్డారు షర్మిల. అసెంబ్లీకి వెళ్ళని జగన్కి ప్రతిపక్ష నేత హోదా అడిగే హక్కు ఎక్కడిది అన్నారు. సిగ్గుసిగ్గు అంటూ ట్విట్టర్లతో విరుచుకుపడ్డారు. ఈ ట్వీట్లకు వైసీపీ నుంచి కౌంటర్లు పడ్డాయి. టీడీపీతో ఆమె లోపాయికారి ఒప్పందం కుదుర్చుకున్నారని, వైఎస్ఆర్ కుటుంబాన్ని రోడ్డుపైకి లాగిన కాంగ్రెస్లో చేరి ఆమె మాట్లాడడం సరికాదు అని వైసీపీ నుంచి ట్వీట్లు పడ్డాయి. అయినా షర్మిల తగ్గేదే లేదంటున్నారు. మరోసారి ట్వీట్లతో విరుచుకుపడ్డారు. ఎన్నికల సమయంలో కూడా షర్మిల టార్గెట్ జగన్ అని తేలిపోయింది. కడప పార్లమెంటు స్థానంలో గెలిచేందుకు విశ్వ ప్రయత్నాలు చేశారు ఆమె. అవినాష్ రెడ్డిని ఓడించేందుకు వివేకానందరెడ్డి కుమార్తెతో కలిసి ప్రచారం చేశారు. వివేక హత్య కేసును తెరపైకి తెచ్చి వైసీపీని టార్గెట్ చేశారు. కానీ ఫలితం లేదు. అయినా కూడా షర్మిల వెనక్కి తగ్గకుండా వైసీపీని మాత్రమే టార్గెట్ చేస్తున్నారు. వైసీపీ 11 స్థానాలకి పడిపోవటానికి కారణం జగనేనని విమర్శించారు షర్మిల. ఎన్నికల ఫలితాల తర్వాత కూడా ప్రభుత్వాన్ని పక్కన పెట్టి ప్రతిపక్షంలోని జగన్కి నిద్ర లేకుండా చేస్తున్నారు షర్మిల. ప్రతి విషయంలోనూ వైసీపీకి మొదటి కౌంటర్ షర్మిల నుంచే వస్తోంది. వినుకొండలో రషీద్ హత్యను వైసీపీ రాజకీయం చేసింది. అసలు అక్కడ రాజకీయాలకి తావులేదని, అది వ్యక్తిగత గొడవ అని టీడీపీ కంటే బలంగా షర్మిల చెప్పారు. శాంతి భద్రతల అంశాన్ని రాజకీయంగా వైసీపీ వాడుకుంటోంది అని కూడా విమర్శించారు. జగన్ ఢిల్లీ వెళ్లటానికి కారణం కూడా అదే అన్నారు. కేవలం తన ఉనికి కాపాడుకోవటానికి ఆయన ఢిల్లీలో ధర్నా చేశారని, వ్యక్తిగత ప్రయోజనాల కోసం చేసిన ధర్నాకి ఇతర పార్టీలు మద్దతు ఎందుకు ఇవ్వాలి అని షర్మిల ప్రశ్నించారు. ప్రతిపక్ష హోదా అయినా, సబ్జెక్ట్ ఇంకేదైనా సరే, షర్మిల మాత్రం జగన్ని నేరుగా టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నారు. ఒక రకంగా వైసీపీ దిక్కుతోచని స్థితిలో పడిపోయిందనే చెప్పాలి. షర్మిల లేవనెత్తిన అంశాలన్నీ పక్కాగా ఉంటున్నాయి, లాజిక్తో ఉంటున్నాయి. దీంతో వైసీపీ నేతలు సమాధానం చెప్పలేకపోతున్నారు. వైఎస్ఆర్పై కేసులు పెట్టిన కాంగ్రెస్ పార్టీతో షర్మిల ఎందుకు చేతులు కలిపారని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నా దానికి కూడా ఆమె దగ్గర బలమైన సమాధానం ఉంది. ఆనాడు వైఎస్ఆర్ని తిట్టిన కాంగ్రెస్ నేతలు ఇప్పుడు వైసీపీలో ఉన్నారని, బొత్స లాంటి వారికి జగన్ మంత్రి పదవులు కూడా ఇచ్చారు అని షర్మిల లాజిక్ తీస్తున్నారు. అంటే కాంగ్రెస్లో షర్మిల ఉన్నా కాంగ్రెస్ నేతలు వైసీపీలో ఉన్నారు అనేది ఆమె లాజిక్. మొత్తం మీద జగన్పై ఆమె ముప్పేట దాడి ప్రారంభించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించకుండా ప్రతిపక్షంలో ఉన్న తమని తప్పుబట్టడమేంటి అని వైసీపీ నేతలు బేలగా మాట్లాడుతున్నారే కానీ షర్మిల మాత్రం కాన్ఫిడెంట్గా వారిపై విరుచుకుపడుతున్నారు. వైసీపీ వాదన ఎలా ఉన్నా ఏపీలో షర్మిల మాత్రం సరైన దారిలోనే వెళ్తున్నారు అనేది విశ్లేషకుల మాట. ఏపీలో ప్రతిపక్ష పాత్రలో వైసీపీ విఫలమైంది. అదే సమయంలో తాను ప్రజలతో ఉన్నాను అనే సీన్ క్రియేట్ చేస్తున్నారు షర్మిల. ఒక రకంగా ఇది టీడీపీకి కూడా ఉపయోగమే. అందుకే టీడీపీ షర్మిలపై విమర్శలు చేయటం లేదు. షర్మిల కూడా కూటమి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలి అనుకోవటం లేదు. 2029 నాటికి జగన్ని మరింత బలహీనపరిచి ఆ స్థానంలో కాంగ్రెస్కి కాస్తో కూస్తో క్రేజ్ తీసుకురావాలి అనేది షర్మిల ప్లాన్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.